హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ థమ్ నెయిల్స్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు కొలం డిజైన్స్ మీద వీడియోస్ చేసిన థమ్ నెయిల్స్ ఇవి. ఎప్పుడు నేను ఈ వీడియో చేసినా నన్ను చాలామంది కింద కమెంట్ సెక్షన్లో ట్యూటోరియల్ చేయమని అడుగుతారు. కొంతమంది కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఈరోజు నేను బిగినర్స్ కోసం చిన్న ట్యూటోరియల్ చేయబోతున్నాను కొలం డిజైన్స్ మీద. సో ఎప్పుడు కూడా కొలం డిజైన్స్ ఏంటంటే రూల్ బుక్లోనే ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకు అంటే మనకి డాట్స్ పెట్టుకున్నప్పుడు లైన్కి లైన్కి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో మనకి ఈవెన్గా వస్తుంది మనం ఒక డిజైన్ వేస్తున్నప్పుడు. సో అలా రూల్ బుక్లో స్టార్ట్ చేయాలి. నేను పెన్తో వేస్తున్నాను, మీకు కావాలంటే పెన్సిల్తో వేయండి. యాక్చువల్గా స్టార్టింగ్ అంటే మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే పెన్సిల్తోనే వేయండి. సో అలా స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే, ఎప్పుడు చిన్న చిన్న డిజైన్స్తో మీరు స్టార్ట్ చేసుకోవాలి. మీరు పింట్రెస్ట్కి వెళ్ళి కొలం డిజైన్స్ విత్ డాట్స్ అని కొడితే చాలా డిజైన్స్ వస్తాయండి. అసలు ఇంకా చిన్న డిజైన్ నుంచి పెద్ద పెద్ద డిజైన్స్ వరకు చాలా ఉంటాయి. 3-3 అలాగే 4-4 అంటే 4 డాట్స్ to 4 డాట్స్ ఉంటుంది కదా. సో అలా తర్వాత 7-1 5 డాట్స్ వి చాలా వస్తాయి. నేనైతే పర్సనల్గా ఏం సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ ఎప్పుడూ కూడా చిన్న డిజైన్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే 3 డాట్స్ నుంచి 3 డాట్స్ వరకు మొత్తం 3 రోస్ 3 డాట్స్ 3 డాట్స్ 3 డాట్స్ ఉంటాయి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. సో అలా మీరు స్టార్ట్ చేయండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే. ఎందుకు చిన్న డిజైన్స్ అంటున్నానంటే, ఈ మెలికల ముగ్గులు ఏంటంటే మనకి చెయ్యి బాగా తిరగాలి, ఫ్రీ హ్యాండ్ ఉండాలి. సో మీరు చిన్న డిజైన్స్తో స్టార్ట్ చేశారు అంటే కొద్దిగా అలవాటు అయ్యే కొద్దీ మనకి ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు పెద్ద డిజైన్స్కి వెళ్ళొచ్చు. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను. ఫస్ట్ స్మాల్ డిజైన్స్, తర్వాత ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్ళాను 5-5, తర్వాత 7-1. ఇప్పుడు నేను ఆనెస్ట్గా 15-1 వరకు వేయగలుగుతున్నాను. సో ఇంకా నేను కూడా ప్రాక్టీస్ చేయాలి. నాకు కూడా తప్పులు వస్తూ ఉంటాయి, మళ్ళీ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఏదైనా సరే మనం ప్రాక్టీస్ చేయంది రాదు కదా. సో అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మనకి 3 డాట్స్ది అయిపోయింది. ఇప్పుడు నేను 5 డాట్స్ వేస్తున్నాను. అంటే 5 రోస్ 5 డాట్స్ ఉంటాయి. 5-5 అంటారు దాన్ని. సో నేను డిజైన్స్ నేను చెప్పినట్టుగానే పింట్రెస్ట్లో చూసి తీసి నేను వేసుకుంటున్నాను. సో మీరు కూడా పింట్రెస్ట్లో తీసుకుని డిజైన్స్ అవి సర్చ్ చేసి చిన్న చిన్నవి అలా పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 5-5 చూసాం కదా, అంటే 5 డాట్స్ to 5 డాట్స్. ఇప్పుడు 7-1 చూద్దామండి, అంటే 7 డాట్స్ to 1 డాట్. ఇవి 2 ప్యాటర్న్స్ ఉంటాయి 7-1. ఒకటి ఏంటంటే సెంటర్ లైన్ వచ్చేసి 7 డాట్స్ ఉంటాయి, తర్వాత లైన్ వచ్చేసి 5 డాట్స్ ఉంటాయి. అంటే ఒక డాట్ విడిచి ఇంకొక డాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, 5 డాట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే 3 డాట్స్ ఉంటాయి, ఒక డాట్ విడిచేసి ఇంకో డాట్ నుంచి స్టార్ట్ చేయాలి, తర్వాత 1. సో 7-5-3-1 ఇది ఒక ప్యాటర్న్. అండ్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి 7, అంటే సెంటర్ లైన్ వచ్చేసి 7 డాట్స్ ఉంటాయి, తర్వాత 2 లైన్స్ 5 డాట్సే ఉంటాయి, ఇంకా 3 డాట్స్ ఉండదు ఇందులో. సో 2 లైన్స్ 5 డాట్సే ఉంటాయి, లాస్ట్లో 1 డాట్ ఉంటుంది. సో ఇది 7 ఒక లైన్, తర్వాత 2 లైన్స్ 5 డాట్స్ అండ్ 1 డాట్, 7-5-1. అట్లా ఈ 7-1 2 ప్యాటర్న్స్ డిజైన్స్ మనకి చాలా దొరుకుతాయి పింట్రెస్ట్లో. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం ఎలాంటివి చూస్ చేసుకోవాలి అని, ఎందుకంటే అంత బాగుంటాయి, వేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను, అందుకే మీ అందరికీ నేను ఇదే మీకు చూపిస్తున్నాను ట్యూటోరియల్. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను.
7-1 అయింది కదా, ఇప్పుడు 6-2 వేద్దాము. అంటే 2 లైన్స్ 6 డాట్స్ పెట్టాలి, తర్వాత 1 డాట్ వదిలేసి 4 డాట్స్ పెట్టాలి, ఆ తర్వాత 1 డాట్ వదిలేసి 2 డాట్స్ పెట్టాలి. సో అట్లా 6-2 వరకు డాట్స్ పెట్టి తర్వాత మనం యాజ్ యూజువల్ డిజైన్ చూసుకుని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది. ఇవన్నీ ఏంటంటే డైలీ వేర్, అంటే మనం ఇంటి ముందు పెట్టుకుంటాం కదా డిజైన్స్, అవి ముగ్గులు అవి, సో అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది. యాక్చువల్లీ ఈ 6-2 డాట్స్ది నేను ముందు వేశాను, అక్కడ కొద్దిగా మిస్టేక్ అయింది, ఇంకా అందుకని అక్కడ వదిలేసి ఇక్కడ వేశాను. సో చూసారు కదా, నేను కూడా మిస్టేక్స్ చేస్తాను, ఇంకా ఇంత అలవాటైనా కూడా ఇప్పటికీ చేస్తున్నాను. సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుంది. అండ్ నేను 7-1 ఇంకొక ప్యాటర్న్ చెప్పాను కదా, 7 డాట్స్ తర్వాత 2 లైన్స్ 5 డాట్స్ అండ్ 1 డాట్ అని. సో అది ఇప్పుడు వేస్తున్నాను. నేను ఆల్రెడీ పేపర్ మీద వేశాను, అవన్నీ కూడా ఇందులో కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను జస్ట్ ఇప్పుడు అవి ఆ పేపర్ మీద ఉన్నవి కాపీ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను యాజ్ యూజువల్ చెప్పినట్టుగా పింట్రెస్ట్లో చూసి వేసుకున్నాను. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా రిమైనింగ్ అన్ని 3-3 చూసాం, 5-5 చూసాం, 6-2 చూసాం, 7-1 2 ప్యాటర్న్స్ చూసాము. సో మళ్ళీ ఎప్పుడైనా ఇంకా పెద్ద పెద్దవి ఇంకా 8-1 9-1 11-1 అవి కూడా ఉంటాయి, సో అవి కూడా చూద్దాము. ఇంకా ఇప్పుడైతే వీటికి అంటే నెంబర్స్ రాద్దాము. ప్యాటర్న్స్ మనం ఎట్లా పెట్టుకున్నాము అని చెప్పేసి మనం రాసుకుంటే కనుక మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే, షేర్ చేయాలి అనుకుంటే జస్ట్ ఫోటో తీసి వాళ్ళకి పంపించవచ్చు. సో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. నేనైతే ఇలాగే నేర్చుకున్నానండి, ఇట్లా రూల్ బుక్లో వేసే నేను నేర్చుకున్నాను. సో అదే మీకు కూడా నేను ఈరోజు చూపించాను. జస్ట్ నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక హెల్ప్ అయ్యి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ యాజ్ యూజువల్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మళ్ళీ చెప్తున్నా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.